ఫ్రెండ్స్ మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ చూసుంటే ఒక సెంటెన్స్ అయితే చాలా ఫేమస్ దాంట్లో Winter is coming. నిజానికి యూరోప్ లో ఉన్న పీపుల్ అంతా ఈ లైన్ అయితే యాక్చువల్ గా ఫీల్ అవుతున్నారు. యూరోప్ లో ఉండే వాళ్ళందరినీ మనం చాలా రిచ్ అనుకుంటాం అండ్ అక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ ఈ రోజు సిచ్యువేషన్ చూసుకుంటే ఇంత చలిలో కూడా వాళ్ళు వేడి నీళ్ళతో ఒకరినో చెన్నీళ్ళతో స్నానం చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా వెలగట్లేదు. యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలో ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. జర్మనీ ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం స్విమ్మింగ్ పూల్స్ లో కూడా హీటర్ అయితే యూజ్ చేస్తారు, కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి హీటర్ని యూజ్ చేయొద్దని బ్యాన్ చేసి పెట్టింది హీటర్ మీద. ఫ్రాన్స్ లో ఉన్న షాప్స్ విషయానికి వస్తే నైట్ టైం బిల్ బోర్డ్స్ లో లైట్స్ కూడా వేయొద్దని గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఆర్డర్ అయితే పాస్ చేసింది. ఫేస్బుక్ ఈ పేరుకి అయితే పరిచయమే అవసరం లేదు. అలాంటి కంపెనీ వన్ స్నాప్ లో 11,000 ఎంప్లాయీస్ అయితే ఫైర్ చేసింది. నిజం చెప్పాలంటే ఫేస్బుక్ ఉన్న మొత్తం వర్క్ ఫోర్స్ లో 13% ఎంప్లాయీస్ ఫైర్ చేసింది. ఫేస్బుక్ ఒక్కటే కాదు, ట్విట్టర్ కూడా 3,700 మెంబర్స్ ఫైర్ చేసింది. అమెజాన్ 10,000 ఎంప్లాయీస్ ఫైర్ చేసింది. జేపీ మోర్గన్ 1,000+ ఎంప్లాయీస్ అయితే ఫైర్ చేసింది. అండ్ నిజం చెప్పాలంటే ఇంకెన్నో మల్టీనేషనల్ కంపెనీస్ అయితే లే ఆఫ్ చేస్తున్నాయి. అండ్ ఇండియన్ స్టార్ట్అప్స్ విషయానికి వచ్చేసరికి 2022 17,989 మెంబర్స్ అయితే మొత్తం స్టార్ట్అప్స్ తీసేసాయి. అండ్ ఈ స్టార్ట్అప్స్ లో బైజూస్, కార్స్ 24, ఓలా, ఎంపీఎల్, ఉడాన్, అన్ అకాడమీ లాంటి ఎన్నో కంపెనీస్ అయితే ఉన్నాయి. మన ఇండియన్ టెక్ కంపెనీస్ విషయానికి వచ్చేసరికి విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర అయితే ఇచ్చిన ఆఫర్ లెటర్స్ ని వెనక్కి తీసుకున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతానికి అయితే హైరింగ్ ఆపేశాయి. అండ్ ఫైనల్లీ మన ముందు ఉన్న పెద్ద క్వశ్చన్ వచ్చేసి అసలు లే ఆఫ్స్ అనేవి ఎందుకు అవుతున్నాయి. అండ్ దీన్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ నేనైతే కొన్ని బేసిక్ టర్మ్స్ అయితే చెప్తాను. గైస్ హోల్డ్ ఆన్, అమెజాన్ టీ షర్ట్ చూసి నేను అమెజాన్ ప్రమోట్ చేస్తున్నా అని మాత్రం అనుకోకండి. ఇది ప్రమోషనల్ వీడియో అయితే అసలుకే కాదు. నేను ప్రెసెంట్లీ అమెజాన్ లో ఎంప్లాయీ లాగా ఉన్నాను, అందుకే అమెజాన్ టీ షర్ట్ వేసుకున్నాను. మీలో ఎవరికైనా అమెజాన్ ఆఫీస్ టూర్ చూడాలనుకుంటే కింద అయితే డిస్క్రిప్షన్ లో పెడుతున్నా, అక్కడ నుంచి మీరైతే మా ఆఫీస్ టూర్ అయితే చూడొచ్చు. ఫస్ట్ బేసిక్ టర్మ్ వచ్చేసి జీడిపి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది నేను మీకు టెక్నికల్ గా అయితే చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ తో అయితే అర్థమయ్యేటట్టు చేస్తాను. మనం ఉండే ప్రిమిసెస్ లో ఒక పర్టికులర్ డే వచ్చిందంటే ఏదో ఒక రోజు వెజిటేబుల్ మార్కెట్ అయితే పెడతారు. లైక్ రోడ్డు మీద అయితే వెజిటేబుల్స్ అయితే అమ్ముతారు కదా. అండ్ మీరు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి టొమాటోస్ తీసుకుంటారు, రెండో షాప్ దగ్గరికి వెళ్ళి ఆనియన్స్ తీసుకుంటారు. టొమాటోస్ దగ్గర కొంచెం మనీ ఇస్తారు, ఆనియన్స్ దగ్గర కొంచెం మనీ ఇస్తారు. సో మీలాగానే చాలా కస్టమర్స్ అయితే వస్తుంటారు అదే మార్కెట్ కి. డే ఎండ్ వచ్చేసరికి ఒక్కొక్క షాప్ దగ్గర ఎంతో కొంత మనీ అయితే కలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్క షాప్ దగ్గర నుంచి కలెక్ట్ అయిన మనీ మొత్తం యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళండి. అన్నింటినీ యాడ్ చేస్తే అది వన్ డే జీడిపి అవుతుంది ఆ వెజిటేబుల్ మార్కెట్ ది. సేమ్ ఇలానే ఒక కంట్రీ బౌండరీ లోపల 3 మంత్స్ కి తీసుకోండి లేదా 1 ఇయర్ కి తీసుకోండి ఎన్ని ప్రోడక్ట్స్ సెల్ అయ్యాయి, ఎంత మనీ జనరేట్ అయింది అనే దాన్ని బట్టి జీడిపి అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. బై ఛాన్స్ నేను ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళి దుబాయ్లో 50 రూపీస్ కాఫీ తాగితే ఆ 50 రూపీస్ అమౌంట్ అనేది దుబాయ్ జీడిపిలో యాడ్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ జీడిపి అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఇప్పుడు నేను చెప్పే స్టోరీకి ఈ ఎగ్జాంపుల్ అయితే కరెక్ట్ గా ఉంటుంది. సెకండ్ బేసిక్ టర్మ్ వచ్చేసి రిసెషన్. ఇప్పుడు చూడండి, ఒక కంట్రీలో ఎప్పుడైనా పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటే జీడిపి అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయింది, అంతే పర్చేస్ పవర్ తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా జీడిపి పడిపోతుంటుంది. బై ఎనీ ఛాన్స్ జీడిపి అనేది 2 quarters లేదా 6 months లో కాన్స్టాంట్ గా డౌన్ అవుకుంటూ వస్తే ఆ పీరియడ్ ని రెసిషన్ అంటారు. రెసిషన్ కి ఇది గ్లోబల్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్, కాకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇది చేంజ్ అవుతుంది. బై ఎనీ ఛాన్స్ 3 ఇయర్స్ ఒక రిసెషన్ ఉంటే దాన్ని డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ అంటే మనం అనుకునేది కాదు, ఈ డిప్రెషన్ వేరే అనమాట. మనం పాస్ట్ కి వెళ్తే ఈ డిప్రెషన్ అనేది ఓన్లీ 1 time అయింది, అది ఎప్పుడంటే 1929 నుంచి 1939 వరకు ఉంది. థర్డ్ వన్ డిమాండ్ అండ్ సప్లై. మీలో చాలా మంది అయితే డిమార్ట్స్ కి లేకపోతే సూపర్ మార్కెట్స్ కి అయితే వెళ్తుంటారు కదా. సో బై ఎనీ ఛాన్స్ డిమార్ట్ లో కానీ సూపర్ మార్కెట్స్ లోనే రష్ ఉంటే ఏమవుతుంది, క్రౌడ్ ఎక్కువ వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఓనర్ అనేటువంటి స్టాక్ ఎక్కువ పెట్టుకుంటాడు, ప్రొడక్ట్స్ ఎక్కువ పెట్టుకుంటాడు, ఎంప్లాయీస్ ఎక్కువ హైర్ చేసుకుంటాడు అండ్ ప్రాఫిట్ కూడా ఎక్కువ కమాయిస్తాడు. బై ఎనీ ఛాన్స్ పీపుల్ అసలు సూపర్ మార్కెట్ ని విజిట్ చేయకపోతే ఓనర్ మెల్లమెల్లగా ప్రొడక్ట్స్ చేసేస్తాడు, దాని తర్వాత ఎంప్లాయీస్ తీసేస్తాడు అండ్ తనకు ప్రాఫిట్ కూడా చాలా తక్కువగా మిగులుతుంది. నేను చెప్పినట్టు సూపర్ మార్కెట్ లో ఎక్కువ మంది రాకపోతే ప్రొడక్ట్స్ అనేవి తక్కువ పోతాయి. అండ్ ప్రొడక్ట్స్ అనేవి తక్కువ పోతే అల్టిమేట్లీ కంపెనీ కూడా తక్కువ ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ తక్కువ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి కంపెనీ దగ్గర ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ప్రాఫిట్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కంపెనీలో కూడా ఫైరింగ్ అవుతుంది. ఇక్కడ ఫైరింగ్ అంటే షూటింగ్ కాదు, ఫైరింగ్ అంటే ఎంప్లాయీస్ ని తీసివేయడం అనమాట. అందుకే మార్కెట్ లో ఎప్పుడైతే తక్కువ పర్చేసింగ్ పవర్ ఉంటుందో రిసెషన్ అనేది వస్తుంది. అండ్ రిసెషన్ అనేది వస్తే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. చూడండి, మార్కెట్ లో ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి దానికి ఇన్ కేస్ డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ సప్లై తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా దాని ప్రైస్ అనేది పెరుగుతుంది, ఇది అందరికీ తెలిసిందే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే COVID-19 టైంలో మనకైతే మెడిసిన్ యూజ్ అనేది చాలా ఉంది, దేర్ఫోర్ మెడిసిన్ వాల్యూ అనేది చాలా పెరిగిపోయింది. వెయిటర్స్ అదే COVID-19 టైంలో రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ డిమాండ్ అనేది చాలా తగ్గిపోయింది, దేర్ఫోర్ హోటల్ ప్రైసెస్ అనేది చాలా వరకు తగ్గాయి. ఇప్పుడు మీలో కొంతమందికి అయితే డౌట్ రావచ్చు, ఇన్ఫ్లేషన్ అనేది కొనడం అమ్మడం మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, మనకు చాలా మంది గవర్నమెంట్ ఎందుకు తిడతారు, గవర్నమెంట్ కి ఏమైనా రోల్ ఉందా దీంట్లో అంటే ఆన్సర్ వచ్చేసి ఎస్. నిజం చెప్పాలంటే ప్రతి గవర్నమెంట్ దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ని యూజ్ చేసి ఎకనామీని అయితే కంట్రోల్ చేస్తాయి. జస్ట్ లైక్ ఒక బైక్ స్లోగా వెళ్తుందంటే రైడర్ అనేవాడు ఎక్సలరేషన్ ఇస్తారు, అండ్ అదే బైక్ మరీ ఫాస్ట్ గా వెళ్తుందంటే బ్రేక్ వేసి దాన్ని అయితే కంట్రోల్ చేస్తారు. ఇక రైడర్ అనేవాడు గవర్నమెంట్ అనమాట. జస్ట్ లైక్ ఈ రైడర్ బైక్ ని కంట్రోల్ చేసినట్టు మన ఇండియన్ ఎకానమీని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది.
ఎప్పుడైతే మన కంట్రీలో గ్రోత్ అనేది తగ్గిపోతుందో లేదా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందో అప్పుడు ఈ ఆర్బీఐ అనేది మనీ సప్లై పెంచుతుంది. ఈ మనీ సప్లైని పెంచడానికి ఆర్బీఐ దగ్గర చాలా టెక్నిక్స్ అయితే ఉంటాయి, సచ్ యాజ్ ఎక్స్ట్రా మనీని ప్రింట్ చేయడం లేదా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తక్కువ చేయడం. ఐ హోప్ నేను ఇప్పటివరకు చెప్పింది మొత్తం క్లియర్ అనుకుంటున్నా. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ కి వద్దాము. ఫస్ట్ ఇది మొత్తం కోవిడ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. కోవిడ్ టైంలో లాక్డౌన్ పెట్టినప్పుడు పీపుల్ ఏం తింటారు ఏం తాగుతారో ఒకరు తెలియకుండా బతికారు. అండ్ ఈ కోవిడ్ టైంలోనే ఎకనామీ అనేది చాలా వరకు డౌన్ అయింది. ఆ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటకు రావడానికి గవర్నమెంట్ అయితే కొన్ని కొన్ని ప్యాకేజెస్ అయితే రిలీజ్ చేసింది, సచ్ అస్ కొత్త కొత్త బిజినెస్ అయితే సపోర్ట్ చేసింది, అంతేకాకుండా లోన్ ఇన్స్టాల్మెంట్స్ కూడా టైం అనేది ఇంక్రీజ్ చేసింది. సేమ్ సినారియోలో అమెరికన్ గవర్నమెంట్ అయితే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో కొంచెం మనీ అయితే ఇచ్చింది. అండ్ అంతేకాకుండా ట్యాక్స్ రిలీఫ్ కూడా ఇచ్చింది. ఇలానే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ వాళ్ళ వాళ్ళ టెక్నిక్స్ అయితే యూజ్ చేశారు వాళ్ళ ఎకనామీని కాపాడుకోవడానికి. సింపుల్ వేలో అర్థం చేసుకోవాలంటే కంట్రీలో అయితే మనీ ఇంజెక్ట్ చేశారు సో దట్ డౌన్ అయిన ఎకనామీ కొంచెం బెటర్ అయ్యి అండ్ జీడీపీ కూడా నార్మల్ కావడానికి. ఇలా చేయడం వల్ల ప్రజలందరి దగ్గర అయితే మనీ వచ్చాయి, కానీ లాక్డౌన్ వల్ల ఎవరు స్పెండ్ చేయలేకపోయారు. కానీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రజలందరి దగ్గర మనీ ఉండడం వల్ల అందరు స్పెండింగ్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఎంత సప్లై ఉండాలో అంతే సప్లై ఉంది, కాకపోతే అందరి దగ్గర మనీ ఉండడం వల్ల డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది, దేర్ఫోర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. గవర్నమెంట్ కి తెలియదు కాదు మనీ ఇంజెక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని, కానీ గవర్నమెంట్ ఛాన్స్ ఎందుకు తీసుకుందంటే ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయొచ్చు అని. పాండమిక్ నుంచి కోలుకోవడానికి ప్రతి గవర్నమెంట్ అయితే ట్రై చేస్తుంది, కానీ ఇదే టైంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ వచ్చింది, అదే రష్యా యుక్రెయిన్ వార్. కోవిడ్ నుంచి రిలీవ్ కావడానికి గవర్నమెంట్స్ అన్ని ఏమైతే ప్లాన్స్ తీసుకున్నాయో అవన్నీ అంతే స్టాప్ అయిపోయాయి. దెర్ఫోర్ ఎంటైర్ వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. యుక్రెయిన్ రష్యా వార్ వల్ల వెస్టర్న్ కంట్రీస్ అన్ని రష్యా మీద అయితే శాంక్షన్స్ వేశాయి. దెర్ఫోర్ మనమంతా గ్లోబలైజేషన్ టైంలో ఉన్నాం. ఒక కంట్రీ మీద శాంక్షన్స్ వచ్చాయంటే ఆటోమేటిక్ గా మిగతా కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ శాంక్షన్స్ అన్ని పడ్డ తర్వాత కూడా రష్యన్ బ్యాంక్స్ అయితే స్విఫ్ట్ నెట్వర్క్ నుంచి తీసేశారు. అంతేకాకుండా రష్యన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాక్ చేశారు. అది కాకుండా యుక్రెయిన్ అండ్ రష్యా వరల్డ్ లో మొత్తానికి 30% వీట్ సప్లై అయితే చేస్తారు. దేర్ఫోర్ ఈ రెండు కంట్రీస్ మధ్య వార్ స్టార్ట్ కాగానే ఫుడ్ ప్రైసెస్ అనేవి చాలా వరకు పెరిగాయి. అది కాకుండా వరల్డ్ మొత్తానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ 12% అయితే రష్యా నుంచి వస్తుంది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరోపియన్ యూనియన్ ఇవి మూడు కలిసి రష్యా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ మీద అయితే బ్యాన్ అయ్యాయి. అది కాకుండా ఈ త్రీ కంట్రీస్ ఏమని చెప్పాయంటే రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ అండ్ గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ పడతాయని చెప్పారు. కానీ మన కంట్రీ ఇండియా అయితే ఇప్పటికి కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది, అది వేరే విషయం, దాన్ని పక్కన పెట్టేయండి. కానీ రష్యన్ ఆయిల్ అండ్ గ్యాస్ మీద బ్యాన్ పడ్డప్పుడు మిగతా కంట్రీస్ కి రష్యా కాకుండా వేరే ఆల్టర్నేట్ సోర్స్ చూడాల్సి వచ్చింది. రష్యన్ ఆయిల్ అండ్ గ్యాస్ మీద ఈ బ్యాన్ పడ్డప్పుడు మిగతా కంట్రీస్ కి అయితే రష్యా నుంచి కాకుండా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఆయిల్ అండ్ గ్యాస్ ని. దీనివల్ల ఏమైందంటే డిమాండ్ అయితే వరల్డ్ వైడ్ గా అంతే ఉంది ఆయిల్ అండ్ గ్యాస్ ది, కాకపోతే సప్లై చేసే కంట్రీస్ అయితే తక్కువ అయ్యాయి. దేర్ఫోర్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైసెస్ కూడా పెరిగిపోయాయి. మీ అందరికీ తెలుసు పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఎప్పుడైతే పెరుగుతాయో అన్ని ప్రైసెస్ కూడా పెరుగుతాయి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. రష్యా మీద శాంక్షన్స్ పడ్డా కొద్దిగా ఒకటైతే అర్థం చేసుకోవడం డిఫికల్ట్ గా మారుతుంది, అదేంటంటే యూరోప్ రష్యా మీద శాంక్షన్స్ ఇస్తుందా లేకపోతే యూరోప్ గొయ్యి దవ్వుకుంటుందా యూరోప్ కోసం అని. ఇలా నేను ఎందుకంటున్నా అంటే యూరోప్ ప్రజెంట్ సిచ్యువేషన్ అంత డ్రాస్టిక్ గా తయారైంది. యుక్రెయిన్ కంట్రీ వల్ల యూరోప్ అయితే చాలా పెద్ద డిజాస్టర్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి నేచురల్ గ్యాస్. యూరోప్ లో వింటర్ సీజన్ లో చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వితౌట్ నేచురల్ గ్యాస్ యూరోప్ అనేది వార్మ్ గా ఉండలేదు. సో యూరోప్ లో ఉన్న అన్ని కంట్రీస్ కి అయితే రష్యా నేచురల్ గ్యాస్ అయితే సప్లై చేస్తుంది. యూరోప్ లో ఉన్న అన్ని కంట్రీస్ అయితే హౌసెస్ ఉంటాయి కదా, సో ఈ హౌసెస్ ని వార్మ్ ఉంచాలన్నా సరే నేచురల్ గ్యాస్ అయితే కావాలి. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్ కి, అంతేందుకు ఫ్యాక్టరీస్ రన్ కావాలన్నా సరే నేచురల్ గ్యాస్ అయితే కావాలి. యూరోప్ లో 34% కంటే ఎక్కువ ఎనర్జీ అనేది గ్యాస్ తోనే ప్రొడ్యూస్ అవుతుంది. అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎప్పుడైందంటే ఆగస్ట్ లో రష్యా అయితే నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ 1 అయితే క్లోజ్ చేసింది. ఇదే అనమాట మెయిన్ అండర్ గ్రౌండ్ పైప్, దేని నుంచి అయితే గ్యాస్ ఫ్లో అవుతుందో యూరోప్ కి. అయితే రష్యా ఈ పైప్ లైన్ ని క్లోజ్ చేసి ఏమన్నదంటే మామే శాంక్షన్స్ తీసేసేంత వరకు ఈ పైప్ క్లోజ్డ్ అయి ఉంటుంది అని. దేర్ఫోర్ రష్యా మీద శాంక్షన్స్ ఉన్నంత టైం యూరోప్ కి అయితే గ్యాస్ సప్లై ఉండదు. రష్యా తీసుకున్న ఇది ఒక్క స్టెప్ వల్ల యూరోపియన్ ఎకనామీ కి ప్రాబ్లం అయింది, అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజలకు కూడా. ప్రస్తుతానికి యూరోప్ లో ఉన్న అన్ని కంట్రీస్ అయితే పవర్ కట్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఎలక్ట్రిసిటీని అయితే ఈ కంట్రీస్ వాడుతున్నాయి. కోవిడ్-19 వల్ల ప్రపంచం మొత్తం ఇన్ఫ్లేషన్ పెరిగిందని మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. ఇది కాకుండా రష్యా అండ్ యుక్రెయిన్ వార్ వల్ల యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్ లో ఇంకా 10% ఇన్ఫ్లేషన్ అనేది హైగా పెరిగింది. అర్జెంటీనా రీసెంట్ గా అయితే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఈ కంట్రీ అయితే విన్ అయింది. వరల్డ్ కప్ ఒక్కటే కాదు ఇన్ఫ్లేషన్ లో కూడా అందరి రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. వరల్డ్ కప్ విన్ అయినందుకు వీళ్ళంతా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ ఇన్ఫ్లేషన్ రేట్ 92.4% ఉంది, చాలా ఎక్కువ. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి, నా దగ్గర ఉన్న గ్లాస్ అర్జెంటీనా నుంచి తెచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ మనం 100 రూపీస్ కి తెస్తే 3 మంత్స్ తర్వాత ఇదే గ్లాస్ నేను వెళ్ళి కొనాలంటే 192.4 రూపీస్ పెట్టాలి ఇది ఒక్క గ్లాస్ కి. ఇది ఒక్క ఎగ్జాంపుల్ తో మీకైతే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటనేది అర్థమై ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ మళ్ళీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లోకి వస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి చాలా కంట్రీస్ అయితే వాళ్ళ వాళ్ళ కంట్రీస్ లో మనీని అయితే ఇంజెక్ట్ చేస్తున్నాయి, ఎందుకంటే సిచ్యువేషన్ అంతా నార్మల్ కావడానికి. కొంతమంది ఎకనామిస్ట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడైతే గవర్నమెంట్ ట్రై చేస్తున్నాయి మనీ ఇంజెక్ట్ చేసి సిచ్యువేషన్ మొత్తం నార్మల్ చేయడానికి, కానీ ఇది కాదు, ఫ్యూచర్ లో ఇంకా డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ వస్తాయి 2023 లో, అప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు అని అయితే వీళ్ళు అంటున్నారు. 2008 లో రిసెషన్ వస్తుందని ఎకనామిస్ట్ నారియల్ రూపిన్ అయితే ప్రిడిక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు అదే ఎకనామిస్ట్ ఏమంటున్నారంటే 40% వరకు షేర్ మార్కెట్ అయితే డౌన్ అవుతుంది వరల్డ్ వైడ్ గా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అని.
అండ్ ఇప్పుడు ఏదైతే రిసెషన్ రాబోతుందో 2008 కంటే పెద్దగా ఉంటుంది అండ్ లాంగ్ టైం వరకు ఉంటుంది అని. ఇన్ఫాక్ట్ యూరోపియన్ యూనియన్ కూడా ఏమంటుంది అంటే యూరోప్ లో ఉన్న 19 కంట్రీస్ అయితే రిసెషన్ లోకి వెళ్ళిపోతాయని చెప్తుంది. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం 2024 వరకు ఈ రిసెషన్ పీరియడ్ ఉంటుంది అండ్ 33 లాక్ పీపుల్ అయితే డెవలప్డ్ నేషన్స్ లో జాబ్స్ కోల్పోతారు అని. సో ఈ 33 లాక్ పీపుల్ అయితే మోస్ట్లీ ఐటీ సెక్టర్ నుంచి అయితే వచ్చేస్తారు. ఈ ప్రెసెంట్ టైంలో మీరు చూస్తున్నా సరే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ నుంచి అయితే చాలా మంది ఎంప్లాయీస్ అయితే లే ఆఫ్ అవుతున్నారు. అఫ్ కోర్స్ దీని వెనకాల కూడా మెయిన్ రీజన్ వచ్చేసి కోవిడే. ఎందుకంటే కోవిడ్ టైంలో ట్రబుల్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అందరూ డిజిటల్ గా అయితే కనెక్ట్ అయ్యారు అండ్ ఈ డిజిటల్ కనెక్టివిటీ వల్ల టెక్ సెక్టర్ అయితే చాలా వరకు ప్రాఫిట్స్ గెయిన్ చేసింది. అదే కోవిడ్ టైంలో బల్క్ లో అయితే ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాయి ఈ కంపెనీస్ అన్ని అండ్ ఉన్న ఎంప్లాయీస్ కూడా డబుల్ డబుల్ సాలరీస్ ఇచ్చి అయితే ఉంచుకున్నాయి. ఎందుకంటే డిమాండ్ ఆ రేంజ్ లో ఉండేది ఐటీ వాళ్ళకి. కానీ ఎప్పుడైతే పాండమిక్ సిచ్యువేషన్ అయిపోయిందో అప్పుడైతే మార్కెట్ కూడా స్లో అయిపోయింది. పాండమిక్ టైంలో అవసరానికి మించి హైరింగ్ చేసుకున్న కంపెనీస్ అన్ని నెమ్మదిగా లే ఆఫ్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాయి. కానీ ప్రెసెంట్లీ ఏవైతే లే ఆఫ్స్ అవుతున్నాయో అవి జూనియర్ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్స్ కి మాత్రమే అవుతున్నాయి. ఇప్పుడుతో కంపేర్ చేసుకున్నట్లయితే పాండమిక్ ముందు జాబ్ దొరకడం కొంచెం ఈజీగా ఉంటుండే ఐటీ ఫీల్డ్ లో. ఇన్ కేస్ మీరు ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళు అయితే మీకు బాగా తెలిసి ఉంటుంది ఇండియా అయితే మోస్ట్లీ సర్వీసెస్ అని యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్ కి మాత్రమే ఇస్తుంది అని. కంప్లీట్ గా ఇస్తుందని చెప్పట్లేదు కానీ మేజర్ పార్ట్స్ అయితే ఇవి రెండు ఉన్నాయని చెప్తున్నాను. కానీ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోప్ లో అయితే డౌన్ సైజింగ్ అవుతున్నాయి. దానివల్ల మన ఇండియన్ ఐటీ సెక్టర్ రెవెన్యూ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇండియన్ ఐటీ కంపెనీస్ రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడుతుంది అంటే ఆటోమేటిక్గా ఫైరింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న అన్ని పాయింట్స్ వల్ల స్టార్టప్ భూమి ఏదైతే ఇండియాలో వచ్చిందో దాని మీద కూడా ఇంపాక్ట్ అయితే పడ్డది. స్టార్టప్స్ వాల్యుయేషన్స్ తగ్గిపోతున్నాయి. ఇనిషియల్ స్టేజెస్ లో మనకి ఫండింగ్ చాలా ఫాస్ట్ గా దొరికేది కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రెసెంట్ సినారియోని బేస్ చేసుకుని మనకైతే ఫండింగ్ ఫాస్ట్ గా దొరకట్లేదు. ఏవైతే కంపెనీస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి లోన్స్ తీసుకున్నాయి ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల వాటి ఫ్యూచర్ కూడా ట్రబుల్ లో పడ్డది. ఒక రిపోర్ట్ ప్రకారం 2022 అక్టోబర్ లో 18% తక్కువ హైరింగ్ అయితే చేసుకున్నాయి ఐటీ కంపెనీస్ ఇండియాలో. అండ్ జనవరి 2022 లో ఇండియన్ స్టార్ట్అప్స్ అయితే $4.6 బిలియన్ ఫండింగ్ అయితే ఈజీగా తీసుకున్నాయి. నవంబర్ 2022 వచ్చేసరికి స్టార్ట్అప్ ఫండింగ్ అనేది 73% డిక్లైన్ అయింది మన ఇండియాలో. అంటే $4.6 బిలియన్ గా ఉన్న స్టార్ట్అప్ ఫండింగ్ $1.1 బిలియన్ అయితే వచ్చేసింది. అండ్ గైస్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఐ విల్ కీప్ యూ ఆన్ పోస్టింగ్.